వినుకొండ పట్టణంలోని మార్కాపురం రోడ్లో ప్రగతి మోటార్ అసోసియేషన్ వారు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొని ఉపవాసం ఉన్న ముస్లిం సోదరులకు విందును వడ్డిస్తున్న వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్ల బ్రాహ్మణాయుడు గారు వారితో పాటు నియోజకవర్గ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రగతి మోటార్ అసోసియేషన్ వారి ముందుగా నా రంజాన్ పండుగ అడ్వాన్స్గా ముబారక్ తెలియపరచుకుంటూ, అదేవిధంగా ఈ పండుగలో ఒక్క పొద్దులు ఉండే వాళ్ళందరం కూడా ఈ చాలా పవిత్రమైన ఈ రంజాన్ మాసంలో ఆటో వర్కర్స్ నేను చాలా మంచి నిర్ణయం తీసుకుని అందరికీ చాలా బాగా చేశారు. వాళ్ళకి మనస్ఫూర్తిగా మరొకసారి మా భాషా గారు, మా కౌన్సిలర్ భాషా కాలేజ్ శాఖ అందరూ, సెక్రటరీ గారు, ప్రెసిడెంట్ గారు, మా ఎంపీపీ ఒకటండి, ఇందులో కమిట్మెంట్, ఆ కమిట్మెంటే దీంతో ఆ కమిట్మెంట్ ప్రకారం ఎంపీపీ గారు కూడా మాకు సహకరించారు. మన స్థానిక ఎమ్మెల్యే గారు ఈ రోజున మరి మోటార్ వర్కర్స్ అసోసియేషన్కి గతంలో వాగ్దానం కూడా చేశారు. ఆ వాగ్దానం నెరవేర్చుకుంటూ ఈ రోజున ఫుల్ఫిల్గా మరి వాళ్ళందరికీ కూడా 10 ఎకరాల స్థలం ఇచ్చి దానిలో ఆటో నగర్ అభివృద్ధి కోసం, ఆటో నగర్ నిర్మించడం కోసం మరి ఈ రోజున పాటుపడినందుకు ఆయనకు ఈ ఆటో నగర్ ఆయన తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎంతకాలం ఉందామనేది కాదు, ఏం చేసామనే చరిత్ర చెప్పుకుంటుంది. 25 సంవత్సరాల నుంచి మేము ఆటో నగర్ కోసం ఎదురు చూస్తున్నాం, అడుగుతున్నాం, గత నాయకుల్ని పాలకులు అడుగుతున్నాం. అయితే పార్టీలు మారిని పాలకులు వెళ్ళిపోయారు, కానీ మాకు ఆటో నగర్ అనేది కలగానే మిగిలిపోయింది. కానీ గత ఎలక్షన్స్ ముందు ఎమ్మెల్యే గారు ఒక మాట చెప్పారు, నేను పార్టీలు గెలిచిన తర్వాత మీ అందరి కోసం ఆటో నగర్ ఏర్పాటు చేస్తానని చెప్పి చెప్పారు. ఆ రోజు చెప్పిన మాట ప్రకారం ఈరోజు మాట నిలబెట్టుకొని మా అందరి కోసం 10 ఎకరాలు స్థలానికి కేటాయించిన ధన్యవాదాలు. ధన్యవాదాలు అండి.